సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా కూటమి వరుస సమావేశాలు కొనసాగిస్తోంది. ఇవాల వర్చువల్ గా భేటీ అయిన కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి కన్వీనర్ గా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేశారు. తొలుత ఈ పదవిని చేపట్టాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కూటమి నేతలు కోరారు. అందుకు నితీష్ నిరాకరించారు. కాంగ్రెస్ లోనే ఓ వ్యక్తిని కూటమి కన్వీనర్ గా ఎంపిక చేయాలని సూచించారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన కూటమి నేతలు ఖర్గేకే బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. कांग्रेस को ही चेयरमैन बनना चाहिए और कोई बात मुख्यमंत्री जी शुरू से कहते थे. కూటమికి మెజారిటీ వస్తే మంచి వ్యక్తిని దేశానికి ప్రధానిగా అందిస్తామన్నారు శరద్ పవార్. ప్రధాని అభ్యర్థి ఎవరు అనే దానిపై చర్చ అనవసరమన్నారు పవార్. కూటమికి మల్లికార్జున ఖర్గే నాయకత్వం వహిస్తారని మెజారిటీ సభ్యులు ఆయన పేరును సూచించారన్నారు. వచ్చే సమావేశాల్లో ప్రణాళికతో ముందుకెళ్తామని సూచించారు. ఇండియా కూటమిలో సీట్ల పంపకం సానుకూలంగా కొనసాగుతున్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. భారత్ న్యాయ యాత్రలో పాల్గొనాలని కూటమి నేతలను ఇప్పటికే ఆహ్వానించారని చెప్పారు. సీట్ల సర్దుబాటులో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసి చర్చిస్తామని చెప్పారు మల్లికార్జున ఖర్గే. ఇండియా కూటమి సీట్ల సర్దుబాట్లు జరుగుతున్నాయని 2-3 సమావేశాల్లో దీనిపై క్లారిటీ రావొచ్చన్నారు సిపిఐ నేత డి రాజా. నితీష్ కుమార్ కన్వీనర్ గా ఉండాలని కూటమిలో కోరామని ఆయన నిరాకరించారని చెప్పారు. బీజేపీని ఓడించడమే తమ వ్యూహాలు ఉంటాయని చెప్పారు డి రాజా. And it has been directed, suggested to all the constituents of India Alliance to take up the seat sharing negotiations and conclude the negotiations as early as possible. The name of Mr. Karge was proposed as chairperson. It was agreed upon. ఇండియా కూటమి సమావేశంపై బీజేపీ నేతలు వ్యంగ్యంగా స్పందించారు. నితీష్ పదవి నిరాకరించారన్న వార్తలు ఫేక్ అన్నారు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్. ఇండియా కూటమికే సీరియస్నెస్ లేదన్నారు. సంయోజక్ కా ఆఫర్ సీరియస్ థా క్యా కన్వీనర్ కా? అగర్ సీరియస్ థా తో పహలే క్యో నహీ దియా? అగర్ నాన్ సీరియస్ థా తో అభీ క్యో దే రహే హై? కభీ కభీ ముజే హసీ ఆతీ హై కి కైసా గఠబంధన్ హై. వేకెన్సీ హై నహీ ప్రకాశ్ బాబూ. तो अच्छा होता कि ये सब सरकार बनाने समय कुछ होता तो फिर भी बात समझ में आती. सरकार का दूर दूर तक पता नहीं है और ये उठा पटक. कांग्रेस चीफ मल्लिकार्जुन खर्गे तो सीएम केजरीवाल भेटी अयर समावेश राहुल गांधी पागर. ఇండియా కూటమి సీట్ల సర్దుబాట్లపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పంజాబ్ తో పాటు ఆప్ బలంగా ఉన్న చోట్ల సీట్లు ఎలా సర్దుబాటు చేసుకోవాలనే దానిపై నేరుగా కాంగ్రెస్ పెద్దలతో చర్చించారు కేజ్రీవాల్. ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కనిమొలి హాజరయ్యారు. బెంగాల్ సీఎం మమతాకు ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ కారణంగా ఆమె భేటీకి హాజరు కాలేదు. శుక్రవారం నాడు మరోసారి కూటమి నేతలు భేటీ కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.